సాయిపై అసంఖ్యమైన స్తోత్ర గ్రంథాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ స్థవణ మంజిరి వాటన్నిటిలోని తలమానికం వంటిది ఎందుకో తెలుసా సిరిడీలో ద్వారకమాయిలో సాయి ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన స్వముఖంలో దీన్ని గానం చేసి ఆయనకే అంకితం ఇచ్చాడు ఈ దాసగన్ మహారాజు సాయిశ్వరుడు తన్మయంతో నిమిలి నేత్రాలతో చిరునవ్వులు చిందిస్తూ దీన్ని సంపూర్ణంగా శ్రవణం చేసి తరువాత చివరిలో ఈ గ్రంథం స్థుతిని ఆమోదిస్తూ దీన్ని నిత్యపారాయణం చేసిన వారికి సర్వ కష్టాలు తొలగి సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిలుగాక అని ఆశీర్వదించారంట మహామహిమానితి సవరమంజిని పఠించే వారిపై సాయి కృప ఎలా వర్షిస్తుందో విందాం రండి సాయి భగవానుడు పార్మార్థిక ఆర్థిక కోరికలన్నీ నెరవేర్చి అత్యంత కాలంలోనే ఉత్తమ గతులు ప్రసాదిస్తాడు దీన్ని తరచూ పట్టించినచో మందబుద్ధులు బుద్ధి వికసిస్తుంది అల్పాయుష్కులు అవుతారు నిరుపేదల ఇంట కుబేరుడు నివసిస్తాడు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రోగులు అవుతారు సకల చింతలు భయాలు తొలగిపోతాయి అవుతారు గౌరవ సత్కారాలు పొందుతారు చివరకు అవినాశ బ్రహ్మను తెలుసుకుంటారు ఈ స్తోత్ర పారాయణం ఫలస్థుతిని సాయి ఆమోదించారు అందుకే పారాయణంలో సూక్ష్మంలో మోక్షం అంటారు శ్రీ సాయినాథ నిత్య మహామహిమానిత్య వచన గంధము మరాఠీ రచన శ్రీ దాస్గన్ మహారాజు వచననువాదం ఇమ్మిటిశెట్టి ప్రభాకర్ రావు గారు ఓం నమో దత్తాత్రేయాయ ఓం నమో సాయినాథాయ శ్రీ సాయినాథ మంజరి అంజలి ఓం శ్రీ గణేశాయ నమ ఓం జగతాదార స్వరూపాక్ష ఓ పార్వతీ నందన మయూరేశ్వర లంబోదర ఓహాతీత ఓ గణపతి పాహిమాం నీవు సకల గణపతివి అందుకే గణేషుడిగా ప్రసిద్ధి చెందావు సకల శాస్త్రాలు నిన్ను స్మరిస్తూనే ఉంటాయి ఓ మంగళ స్వరూప ఫలచంద్ర నన్ను రక్షించు ఓ సరస్వతి వాగ్విలాసిని నీవు శబ్ద సృష్టికి రానివి నీ ప్రారంభం వలనే పలుకులు ప్రారంభమవుతాయి నీ అస్తిత్వం వలన లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు నీవు ఈ జగత్కే అలంకార భూషణివి నీవు ఊహాతీతమైన మహాశక్తివి ఓ జగన్మాత వాగ్దేవి నీకు వందనం దేవస్థుతి ఓ పండరినాథ పాండురంగ పూర్ణ పరబ్రహ్మ సాధు జనప్రియ సగుణ స్వరూప దయాసాగర నరహరి పరమ దయామయ నన్ను రక్షించు ఓ జగన్నాథక సూత్రధారి రుక్మిణి వల్లభ సర్వ జగత్వాపక శాస్త్రాలన్నీ నీ స్వరూపాలనే వర్ణిస్తున్నాయి ఓ చక్రపాణి పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు గ్రంథాలు పఠించినంత మాత్రాన అవుతారా ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంలో కేవలం వాదాలకే పరిమితమైన శాస్త్ర చర్చల్లో మునిగి తేలుతూ ఉంటారు సాధు సత్పురుషులు మాత్రం నిన్ను తెలుసుకొనగలుగుతారు మాయా మోహితులైన మిగిలిన జనాభికి అది అసాధ్యం ఓ దేవా నీకివే శాస్త్రాంగ దండ ప్రమాణాలు సాధారణంగా స్వీకరించు నన్ను రక్షించు ఓ పంచవదన శంకర కపాల వరమాల నీలకంఠ ఓ దిగంబర ఓ పశుపతి ఓంకార స్వరూప నీకు నమస్కారం నీ నామాన్ని స్ఫటించినంత మాత్రానే దైనిత్యం నశిస్తుందా ఓ దుర్జటి ఏమీ నీ నామ మహిమ ఓ నీలకంఠ నీ చరణాంబులకు నమస్కరించి నీ నీ స్తోత్రాన్ని రాయబోనితిని ఓ పరమేశ్వర సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతిని చేయి ఓ అతితనందన దత్తాత్రేయ నీకు వందనం మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు తుకారం మొదలైన సాధు సత్పురుషులు ఇతర భక్తరేణీలకు నమశ్రుతులు శ్రీ సాయినాథ ప్రభు మీకు జయము దిగ్ధయము పతిత పావన దయామయ మీ పాద పద్మాలపై నా శిరస్సు నుంచాను ఆశ్రిత మందార అవయప్రదాత నన్ను సకల భయాల నుండి రక్షించు ఓ సాయినాథ సౌఖ్యధామ నీలమైన పూర్ణ పరబ్రహ్మ మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే నీవు నర్రూపం దాల్చిన పరమేశ్వరుడువు జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు కరుణాసాగరుడవు సాగరుడవు భవరోగాలకు ఔషధం వంటి వాడవు నీవు దీనుల హీనుల పాలట చింతామణివి భక్తజనులు పునీతులు గావించగల పావనగంగ నదిమా తల్లివి సంసార సాగరంలో ముని దరిగారి వారిని దరి చేసే నౌకవు నీవే ఈ జగతిలో భయక్తులకు నీవే ఆశ్రయం నీవు జగత్కే మూల కారకుడివి శుద్ధి చైతన్య స్వరూపుడివి ఓ కరుణా సాగర ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కథ ఆత్మజీవులు జనన మరణాలు అజ్ఞానభావ జనితాలు అవి కేవలం భ్రాంతి మాత్రమే సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యం ఇది అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడివైన నీవు వాటికి అతిథుడివే కాదు నిజానికి వాటిని శాసించే మహారాజు కూడా జలకుండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్ట కాదు కదా అది పూర్వం ఏనాటి నుండో భూగర్భజలంలోనున్న జలనిక్షేపం నుండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే పల్లపు దేశాలలో నీరు ఉబికితే దాన్ని కుండం అంటాం ఆ నీరే లేకపోతే దాన్ని గుంట అంటాం నీరు నిండటం ఇంకటం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి కుండంలో ఉండే నీరు తన మనస్తత్వాన్ని నిన్నడూ ఆ కుండానికి ఇవ్వదు జనన మరణాలు తనువుకే గాని ఆత్మకెప్పుడు అనువయించవు నీటితో నిండిగా ఉండి కలకల్లాడుతున్నప్పుడు కుండము గర్విస్తుంది కానీ ఆ నీరే ఇంకిపోతే దేనావస్థకు చేరుకుంటుంది ఈ మానవ దేహం ఒక కుండము అందులోని నిర్మలమైన నీరే శుద్ధి చైతన్యం జీవాత్మ కుండంలో అనేకమైన జలం ఒక్కటే ఓ సాయిదేవ దయామయ నీవు అనాదివి జరణ మరణాల కథీతుడివి నీవే వజ్రాయుధుడివై నాలో అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమ్మూలంగా నాశనం అందించు జ్ఞానోదయాన్ని కలిగించు ఇంతవరకు భూమండలంపై ఎన్నో కుండములు జీవులు జన్మించాయి ఇకముందు కూడా ఉద్భవిస్తాయి అట్టి ప్రతి ఒక కుండానికి జీవికి ప్రత్యేకమైన నామరూపాలు ఉంటాయి కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తింపబడుతూ ఉంటాయి నిఖిల జగతిలో సమస్త జీవులు యందు ఉన్నది విరాజారమైన ఒకే చైతన్య శక్తి అనగా సకల జీవులు ఎందు ఉన్నది ఒకే ఆత్మ అణువణువులోనే వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువు నీవు నేనే దైత భావంతో చూడటం ఎంతమాత్రం సమంజసం కాదు మేఘాలన్నిటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదులు కాలువలు సరస్సులు బావులు ఊట బావులు మొదలైన రకరకాల రూపాలు పొందుతుంది గోదావరిని గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావింపబడి పూజలు అందుకుంటుంది కానీ బావుల్లో గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు ఓ సాయి పరమాత్మ నీవు అమల గోదావరి ప్రాహం వంటి వాడువు మేము అల్పమైన వాపీ కూప లాంటి వాళ్ళం మీకు మాకు మధ్య అదే తారతమ్యం ఓ సాయి గురువరా మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వస్య శరణాంగతులపై మీ దరి చేరం ఓ మూర్తి మమ్మ సదా రక్షించు గోదావరి జలాల కంటిత పవిత్రత ఆ నది గర్భం వలన మాత్రమే అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు ఏ నీరైనా ఒక్కటే నిజానికి గోదావరి గర్భం వలనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంటుంది పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగం లోని మట్టిదే మేఘాల నుండి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పులు చెందకుండా కల్మషంపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరిని వ్యవహరిస్తారు మేఘాలలోని మొదటి జలం మధురంగా ఇతర ప్రదేశాలను బట్టి అక్కడ నేల యొక్క సహజ గుణం వల్ల రోగకారకం ఉప్పు చేదు లాంటి అవగుణాలు గ్రహిస్తుంది ఓ సద్గురురాయ మీలాగా కామ క్రోధ లోభాది అర్షిడ్ వర్గాల కల్మషాలంటే పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది కనుక సత్పురుషులు పవిత్ర గోదావరి నది లాంటి వారు ఓ సాయిదేవ మీరు వారందరిలోని అత్యున్నత స్థానాన్ని అలంకరించారు సృష్టి అది నుండి గోదావరి నది ఉన్నది నాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలో జీవుల పాపాలంక నుంచి ఉద్ధరించే నిమిత్త సత్పురుష పరంపరలు అవతరిస్తూనే ఉంటాయి ఎప్పుడో త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు అప్పుడున్న నీరు ఇప్పుడుందా ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది కానీ ఆ నాటి నుండి ఆ నది గర్భం మాత్రం అలానే ఉంది అప్పటి నీరు వాగులుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు ఆ గోదావరి గర్భానికి దానిలో ఉన్న నీటికి పవిత్రత చెక్కు చెదరలేదు ఏటేటా పాత నీరు పోయి నదిలోని కొత్త నీరు వస్తూనే ఉంటుంది అదేవిధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతమే వర్తిస్తుంది ఓ సాయి పరమ ఆత్మ మీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది గోదావరి తీరంలో సత్పురుషులు నూరు సంవత్సరాలు కలిస్తే ఒక శతాబ్దం అవుతుంది అలాగే సత్పురుషులు సాధుజనులు నూరు రెట్ల అధిక తేజస్సులు వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వారు ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల్లాంటి వారు ఈ ఈ పవిత్ర గోదావరి మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనత్ కుమారుడు సనత్కుమారుడు మొదలైన మొదలైనవారు ఇది నిసంశయము ఆ తరువాత నారదుడు త్రువుడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి శబరి అంగదుడు ఆంజనేయుడు విరుదుడు గోపా గోపికుల వారు ప్రభుచించారు ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాలంటే సత్పురుషుల పరంపరలను వివరించగల శక్తి నాకు లేదు ఓ సాయినాథ అదే వరవడిలో ఈ శతాబ్దంలో గోదావరి ఉప్పెనల మీరు అవతరించారు ఇది యథార్థం శరణాగతి ఓ సాయి సమర్థ అందుకే సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య విందులను నేను ఆశ్రయించాను దేవా నా అవగుణాలను పరిగణించు నిరాదరించకు నన్ను దయతో కాపాడు దయాగనా ఓ సాయి దేవా నేను దీనుణ్ణి హీనుణ్ణి అజ్ఞానిని మహాపాపిని దుష్కర శక్తుణ్ణి సకల దుర్గుణాలు ఉన్నవాడిని అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు దీనబంధు గ్రామ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసిపోయే మురుకు కాలువలను గోదావరి తిరస్కరిస్తుందా పరుశువేది ఇనుములను దోషాలను పరిగణిస్తుందా ఓ సాయినాథ నీవు పరుశువేధివి నేను పాపాత్ముణ్ణి నన్ను వేడకు నీ దరి చేర్చుకో నాలో ఎన్నో కల్మషాలున్నాయి ఓ పతిత పావన నీ కరుణ కటాక్ష వేక్షలు నాపై ప్రసరింపజేసి వాటిని తక్షరమే సమూలంగా నిర్మూలించు ఇదే ఈ దాసుని విన్నపం ఓ సాయి గురువరా పరుశువేది తాకిన తరువాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం ఎవరిది పరిశువేది కాదా అందుచేత నాలో సత్ప్రవర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది కనుక మాలోని మల్లాల్ని పోగొట్టి మమ్మను ఉద్ధరించు బాబా దీని బంధు నా భాగ్య ప్రధాత మీరే నన్ను పాపముక్తు నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు మీరు పరిశువేది నేను ఇనుపు ముక్కలాంటి వాణ్ణి అందుచేత అది మీ బాధ్యత కూడా సాయి మాత బిడ్డలు తప్పు చేయడం సహజమే కానీ తల్లి కోపగించుకుంటుందా వాళ్ళని ప్రేమగా లాలించి చేరదీయదా అదే విధంగా నన్ను కరుణించు నాపై కోపగించకు ఓ సమర్థ సద్గురు మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు ఈ భవసాగరాన్ని దాటించే నావు మీరే ఇది నిస్సంశయము ఓ సాయినాథ నీవే కామధేనువువి నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు నీవే సద్గుణాల నిధివి స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే ஓ பரம புண்ணிய புருஷா ఓ శాంతి స్వరూప ఆనంద నిలయమా చిత్విలాస రూపమా పూర్ణావతార భేదవర్జిత జ్ఞాన సింధు వందనం ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ క్షమాశాంతి నిలయమా భక్తలోక విశ్రాంత ధామమా మమ్మల్ని అనుగ్రహించండి మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి విశిష్టావతారుడు శ్రీ సాయి ఓ సాయినాథ సమత సద్గురు సద్గురు మచ్చితానందనాథుడి మీరే మహాత్ముడైన జలంధరుడు నివృత్తినాథుడు జ్ఞానేశ్వర్ మహారాజు భక్త కబీర్ గొండా శ్రీనివాస్ శ్రీ ఏక్న మహమ్మద్ ఏక్నాథ్ మహారాజ్ కూడా మీరే ఓ సమర్థ సద్గురు దామాగం నివాసి మంకోజీ బోదల సవతాల మాలి సమర్థ రామదాస స్వామి భక్త తుకారాం సకారాం మహారాజ్ మాణిక్య ప్రభు కూడా మీరే ఓ సాయినాథ మీరు సకల సద్గుణ స్వరూపాలు బాబా మీ అవతార లక్ష్యం అనున్యసం మీ కుల గోత్రాలు అతి రహస్యం మీ చరిత్ర అగోచరం ఓ సాయి కృష్ణ నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు మరికొందరు బ్రాహ్మణుడు అంటారు కానీ నీ నిజస్థితి ఎరుక ఆహా శ్రీకృష్ణుళ్ళ పరవ అద్భుత లీలలను ప్రసాదిస్తూనే ఉన్నావు ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు కొందరు యశోదక భూషణుడిని కీర్తిస్తే మరికొందరు పశువుల కాపరని హేళన చేశారు శ్రీకృష్ణుడు యశోద కుమార బాలుడు పాలట కాళముడు ఉద్ధోని ఆప్తమిత్రుడు అర్జునికి పూర్ణ జ్ఞాని ఓ గురరాయ అలాగే జల్లు మీ గురించి కూడా ఎవరి మనోభావాన్ని బట్టి వారు భావిస్తున్నారు అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు మీ రెండేది మసీదులో మీ చెవులకు కుట్లు లేవు నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫతిహా చదువుతుంటారు ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని అన్నారు ఓ కారుణ్యమూర్తి నిరంతర అగ్నిహోత్రి ధూనిని చూసి ఉంచుతారు మీ అగ్నిహోత్రధరను చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా కానీ సాయిదేవ ఇట్టి జాతి భేద భ్రాంతులు శుక్ర వివాదాలలో తస్కర విస్కర మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే కానీ నిజమైన భక్తులు భావజీవిస్తులు మాత్రం వీటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు ఓ సద్గుర సార్వభౌమ నిజానికి మీది పరబ్రహ్మ స్థితి ఈ జాతి మతాలకు మీరు అతిథులు మహోన్నతమైన జగత్మూర్తివి ఈ జగత్కర్తలు మీరే బాబా హిందూ ముస్లింల పరస్పర మనస్బద్ధం రూపమాపి సర్వమానవ సౌమృత్యాన్ని పెంపొందించడానికి మసీదులోనే నిరంతరం దుని వెలిగించి ధారణ చేస్తూ అపూర్వ లీలా విలాసాలను ప్రదర్శించావు భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు సాయిషా నీవు కుల గోత్రాలకు సత్ సత్స్వరూపివి నీవు మా ఊహల కందని అవతార మూర్తివి ఓ సాయి పరమాత్మ తస్కర విస్కరనే జోడు గుర్రాలపై స్వారీ చేస్తూ ఊహా తీర్థుడవై నిన్ను చేరగలమా తార్కికులకు అంతుపట్టని మీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా అది శబ్ద పరిమితికి మించినవి అటువంటప్పుడు నా ఈ మాటలు నిలవగలవా అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనలు ప్రశంస ఓ తేజస్వరూప మీ సన్నిధిలో భావపరంపరన బెల్లువకు రాగమౌనంగా ఉండలేక పలుకుతున్నాను వ్యావహారిక సరళలో శృతించడానికి సాహిత్యంలో కదా సాధనలు అందుచేత ని కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్థుతి సాహిత్యమే చిరస్థాయిగా నిలుచుగాక బాబా అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన శక్తితో నా శక్త కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను సత్పురుషులు ఎంతో ఉన్నతులు వారు దేవతలకన్నా శ్రేష్ఠులు ఎందుకంటే వారికి తన పరానే భేదభావం ఉండదు వారు ఆశ్రితులు ఎడల ఎలాంటి తారతమ్యం చూపకుండా వారిపై కరుణారసం కురిపిస్తారు హిరణ్య కస్పుడు రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు అందుకే వారి చేత సంహరింపబడ్డారు కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు గోపీచంద్ మహారాజు జలంధర్ మునిస్వామిని పేడకొప్పుల పాతిపెట్టాడు కానీ ఆ మహాత్ముడు అతని దుష్కార్యానికి ఎంత మాత్రం కలత చెందలేదు పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు అంతేకాదు అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు ఇట్టి సాధు సత్పురుషుల సౌజన్యాన్ని వర్ణించడం ఎవరి తరం సాధు సత్పురుషులు సూర్య భగవాన్ లాంటి వారు వారి కృప జ్ఞాన ప్రకాశం వారు అమిత సుఖప్రదమైన చంద్రు లాంటి వారు వారి కరుణ చల్లని వెన్నెల ఆహ్లాదభరితం సాధు సత్పురుషులు పరిమిళభరితమైన కస్తూరి లాంటి వారు వారి అవధ్య కరుణ సుగంధల్లా పరిమిళిస్తుంది వారు రసపూర్వంతమైన చెరుకు లాంటి వారు వారి దయ అత్యంత మధురం వారు దుష్టులందు శిష్టులు ఎందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు అంతేకాదు పాపాత్ములపై మరింత తయగలిగి ఉండడం వారి సహజ గుణం పాప ప్రక్షాళన ఎలాగంటే మలిన వస్త్రాలు శుభ్రం కావడం కోసం గోదావరికి వస్తాయి కానీ శుభ్రమైన బట్టలకు అవసరం ఉండదు అవి గోదావరికి దూరంగా ఉన్న పెట్టులో ఉంటాయి అయితే ఆ పెట్టులో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే ఒకప్పుడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలో చేరినవే ఓ సాయి సమర్థ పతిత పావన ఆ పేటికే వైకుంఠం మీరే పవిత్ర గోదావరి మీ అందు అంచలంచల విశ్వాసమే స్నానఘట్టం జీవులే వస్త్రాలు అర్షడ్ వర్గాలే మలినాలు అనగా మీ అందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలను వస్త్రాలు క్షడి కారణాలే మలినాలను తొలగించుకుంటాయి ఓ సాయి సమర్థ మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్థానం కరుణ కటాక్ష వేక్షాలు మాపై ప్రసరింపజేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులు గావించగల సమర్థులు మీరే పరమ పావనమూర్తి మేము సామాన్య మానవులం ఇహలోక వాసాలకు లోబడి మేము చేసే పనులు వల్ల తరచూ పాప మల్నాలు పొందుతుంటాం అందుచేత వాటి ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం గోదావరి నదిలోని నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురుకు వస్తాయి కానీ అవి శుభ్రం కాకుండా మలిన వస్త్రాలకి అక్కడ స్నానంఘట్టంపై మిగిలిపోతే ఆ ప్రతిష్ట గోదావరికే కదా సంశయము ఓ సద్గురమౌళి మీరు వేపుగా పెరిగే చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటి వారు మేము తీవ్ర తాపాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం ఓ గురు సార్వభౌమ కరోనా వలయ సర్వోత్కష్టమైన మీ సత్కృప ఎల్లని చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ ఎండవేడి నుండి రక్షించండి ప్రభు నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఇంకా ఎండవేడ తగులుతుంటే దీన్ని నీడనిచ్చే వృక్షం అని ఎవరంటారు భక్తం అందారా మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం ఇంకా తాపాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని మందార్ని ఎవరంటారు ఓ సాయి ఈ లోకంలో జనావలికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గమురిగి ధన్యుడయ్యాడు స్నేహశీరి సుగ్రీవుని సాయంతో భీమశేనుడు శ్రీరామచంద్రుని దివ్య సంధిని పొందగలిగాడు అతని ద్వారానే రామ మైత్రి మైత్రిబంధం పెంపొందింది ఆ సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతలయ్యాయి వేదాలు కూడా విరుగుని పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి అందుచేత అవాఖ్యమైన విరుగుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించడం కోసం సామాన్యులకు సాధ్యం కాదు అందుకని బృషులు సగుణోపాసన అనే సా సాధనాన్ని భూలోకంలో ప్రచారం చేసి ప్రచారం చేశారు ఆ పరబ్రహ్మను రూపంలో భూమిపై అవతరింపజేశారు వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభాముడు అయిన దామోజీ మాలవాణిగా అంటరాణివాణిగా చేశాడు ఆ జగన్నాథుడే భక్త చౌకా మేళ కోసం పశువుల కలేబ్రాలు మోశాడు సాధు సత్పురుషులు అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడై శ్రీహరి నీటి కడవలు మూసి వారికి సేవలు అందించాడు సక్కుభాయ్ భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క భక్తికి మెచ్చి ఆ శ్రీహని సేవకుడు వలె మారి నీటి కడవలను మోస్తారు అట్టి సాది సత్పురుషులు సభక్తులు అసమాన శక్తి సంపూర్ణులు వారు సచ్చితానంద స్వరూపుడైన పరబ్రహ్మను కూడా శాసించగలవారే ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించను యోగేశ్వరేశ్వరుడు ఓ సాయినాథ సద్గురు మౌలి సిరిడి పురాధీష యోగేశ్వరేశ్వర ఇన్ని మాటలు ఎందుకు మీరే నా తల్లి తండ్రి నా సర్వస్వం మీరే ఓ సాయిష అగలిత లీలా విలాస నిజానికి మీ లీలల పరమార్థాన్ని గ్రహించగలవారెవరు పాపాత్ముడినైన నేను మాటల కందని మీ లీలను ఏ విధంగా వర్ణించగలను బాబా జీవులను ఉద్ధరించడానికి సిరిడీలో అవతరించారు ప్రమిదలో నూనెకి బదులుగా నీరు పోసి తామాసజల అంధకారాన్ని ప్రాళదూరలారు ఓ సాయి శేషసాయి సాయి జానడి వెడల్పు ఉన్న చెక్కబల్లను ఎత్తులో వ్రాలాడదీసి దానిపై నిద్రించారు నిరోపారమైన మీ యోగశక్తిని ఎరుకపరిచి భక్తజనులను సంభమాశ్చర్యాలకు గురిచేశారు ఆశ్రిత ఆశ్రితవస్సులుడు మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గుడ్రాలు సంతానవంతులయ్యారు ఎందరో రోగులు వ్యాధులు ఊదితుతో నిర్మూలించారు ప్రభు మా యొక్క బాధలను తొలగించడం మీకు సాధ్యం కాదు గజరాజుకు చిన్న బరువనిపిస్తుందా ఓ సద్గురు రాయ ఈ దీను కరుణించి దేనబంధు నీవే దిక్కరి నమ్మి వినయంగా నీ పాదాలు ఆశ్రించడని రదరించకు ప్రభు నీవు రాజాది రాజవి ధనుకుల్లో కుబెరివి వైద్యుల్లో ధనవంతురివి ఈ జగత్తులో నీకు నీవే సాటి శ్రీ సాయినాథ పూజ సాయిదేవ ఇతర దేవతల పూజలకు ఎన్నో పూజ ద్రవ్యాలు ఎన్నో పూజా విధానాలు ఉన్నాయి కానీ ఈ లోకంలోనే నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు ప్రతి వస్తువులోనూ నీయాంశే కనిపిస్తుంటే నేను దేనితో పూజించగలను ఎలా పూజించగలను సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటాడు ఏ కాంతి ద్రవ్యంతో జరుపు జరుపుకుంటాడు సాగురునికి దాహం వేసి ఆయన దప్పిక తీర్చగలే నీరు భూమిపై లభిస్తుందా అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం ఓ సాయి సమస్త సద్గురు పూజ సామాగ్రి అంతా నీలో అంశతోనే నిండి ఉంది మొదటి నుంచి అవి నీలో భాగమే ఈ నిజం నీకు తెలియనిదా సాయి నేను త్వదత దృష్టితో ఏవో వేదాంతాలు విషయాలు ఊరకే చెబుతున్నాను కానీ నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే నిరాశరమైన మాటలన్నీ నిరర్థకం ఓ గురు సార్వభౌమ మీతో సాన్నిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యాహారిక సరళలో అర్చిస్తున్నాను నిజానికి ఆ సామర్థ్యత కూడా నాకు లేదని నేను ఎరుగుదును అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను ఓ కృపానిధి దయతో ఈ దాసుగని పూజను స్వీకరించండి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి ఓ పరత్పర ప్రేమాశీసులతో మీ పాదాలను కడుగుతున్నాను మీకు సభక్తి అనే చందనాన్ని పూయించుచున్నాను బాబా అనే శబ్దాలంకారాలనే కఫీనిగా మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చి సుమాలతో మీ గలసీమలు అలంకరించాను ఓ పాప భంజన నా దుర్ దుర్గుణాలను పాప కర్మలను కాల్చి దూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను నిజానికి అవి మళ్ళీ పదార్థాలే కానీ వాటి నుండి దుర్గంధం వెలువడటలేదు సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రి మరెక్కడ వెలిగించినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలో వెలబరుస్తాయి ద్రూపద్రవ్యం అగ్ని సృష్టించగానే దాని సహజ పరిమళం వెలబరుస్తుంది ఇది సహజం ఓ పతిత పావన నీ కానీ మీ సమక్షంలో ఇందుకు విరుద్ధం సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళమై అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది ఓ సాయి వీ సన్నిధిలో అన్ని దహించబడి సద్గుణాలు పరిమళిస్తాయి అంటే పతిత పావనలు అవుతాము గంగా జలంలోని మలినాలు తొలగగానే గంగా నది నిర్మలమై తిరిగి పూర్వ పవిత్రతను సంతరించుకుంటుంది అలాగే మనసులోని మలినాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమే ప్రకాశిస్తుంది ఓ గురుచంద మామ మాయా మోహం అనే దీపధూపాలను మీ ముందు వెలిగిస్తున్నాను ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి అంచలంచలనే విశ్వాసాన సింహాచనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా అర్పిస్తున్నాను దయతో దానిపై వీరాజమానులై నా భక్తి అనే నైవేద్యాన్ని స్వీకరించండి ఓ సాయి పరాపర దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు తిరిగి నాకు ప్రసాదించండి నేను మీ పసిబిడ్డను మాతృ సన్యాసిని గ్రోడల మీ నా బిడ్డగా అది నా హక్కు ఇది భక్తుడిచ్చే భక్తి నైవేద్యం ఇది భగవంతుడి నుంచి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక తృప్తి నా మనసే మీకు దక్షిణంగా అర్పిస్తున్నాను దయతో స్వీకరించండి అందుచేత మీదట నేను చేయబోయే పనులన్నిటికీ నేనే కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య స్థితిని ప్రసాదించండి పుణ్య శ్లోక సాయి సత్ప్రభు వినమ్రుడినైన అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను స్వీకరించండి ప్రార్థనాష్టకము ಸಾಧ ಶಾಂತಿಚಿತ್ತ ಸಾನ ಪ್ರಣ ದಯಾಘನ ಕರುಣ ಸಿಂಧು ತಸ್ವರೂಪ ಮಾಯಾಮೋಹಕ ವಿಶಕ ಕುಲಗೋತ್ರಕೀತುವೇನ ಓ ಸಿಪುರುಷ ಊಹತೀತ ಕರುಣಾ ವಲಯ ಸಿರಿಡಿ ಪುರಾಧೀಶ ಓ ಸಾನಾಥ ಪ್ರಭು ಪಾಹಿ ಮಾಂ ಪಾಹಿ ಮಾಂ ಜ್ಞಾನ ಭಾಸ್ಕರ ಜ್ಞಾನ ಪ್ರಧಾತ ಸಕಲ ಶುಭಂಕರ ಸಭಕ್ತಿ ಹೃದಯ ವಿಹಾರ ಶರಣಾಗತಿ ರಕ್ಷಕ ಪಾಹಿ ಮಾಂ ನೀವು ಸೃಷ್ಟಿಕರ್ತವೈನ ಬ್ರಹ್ಮದೇವು ಸ್ಥಿತಿಕಾರುಡವಿನ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭುಡವು ಮುಲ್ಲೋಕಲ ಲಯಕಾರಕ ರುದ್ರದೇವುಡು ಕೂಡ ನಿಶ್ಚಯ ನೀವೇ ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ నీకు నమస్సులు నీవు సర్వవ్యాపకుడువు ఈ సమస్త భూమండంలో నీవు లేని చోటు ఉందా నీవు సర్వజ్ఞానుడువు సకల జీవుల హృదయాంతర వాసివే ఓ సాయినాథ నీకు నమస్సులు ఓ సాయి సమర్థ నా అపరాధాలన్నిటినీ మన్నించు చంచల మనస్కుణ్ణి భక్తహీనుడిని అయినా నా సందేహాలన్నిటినీ స్వీఘ్రమే నివారించు ఓ సాయి గురవేణ్య నీవు దేనువు నేను లేగను నీవు చంద్రుడువు నేను చంద్రకాంతమణిని దివిజ గంగా తరంగని తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలను ఈ దాసును హృదయపూర్వక వందనాలు ఈ సాయి సత్ప్రభు కరుణతో మీ వరద హస్త్రాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి మీ దాసుడినైనా ఈ దాసుగుని చింతలు శోకలు తస్వరమే నివారించండి శరణాగతి ప్రార్థన ఓ సాయి దేవ ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మేలు సాష్టాంగపడుతున్నాను నా పాప తాప ధైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి ఓ సాయి గురువరా మీరు గోమాత నేను లేగదోడను మీరు నా ప్రియజనని నేను అంగును పసిబిడ్డను కనుక నాపై కాఠిన్యం చూపకండి ఓ పతిత పావన నీవు మలయలగని మందిన శ్రీచందన వృక్షం లాంటి వాడివి నేను ముళ్ళపొద లాంటి వాడిని నీవు జీవనదివైన పవిత్ర గోదావరి జలం లాంటి వాడివి నేను పాతికుణ్ణి ఓ గురురాయ నిన్ను దర్శించగాలే నాలోని మనోమాన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందనమృక్ష లాంటి వాడువని ఎవరంటారు కస్తూరితో కూడిన మను కూడా సుగంధ పరిమిళ భరితమే దాని విలువ పెరుగుతుంది పుష్పాల్లోని తారం పుష్పాల సాంగత్యం వల్లే కదా శిరస్పేకకి ఉన్నత స్థానాన్ని పొందుతుంది మహాత్ముల గహనం చేత వారి మహిమల వల్ల సామాన్య వస్తువులు కూడా విశిష్టతను పొందుతాయి అదే మహాత్ముల సాంగత్య ఫలం నిజానికి భాష్మం కౌపీనం నంది ఎద్దు సామాన్య వస్తువులే కానీ పరమేశ్వరి గహనం చేత వాటికి జగత్ఖ్యాతి కలిగింది గోపా గోపికలు రంజింపచేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా తీరంలో బృందావనంలో ఉట్టి కొట్టి రాసక్రీలలు సరిపాడు అందుకు గోపికలకు బృందావనానికి యమునా తీరంలో ఎంతో ప్రాసవ్యం బుద్ధజనుల గుర్తింపు కూడా లభించాయి ఓ గురుదేవా సాయి సాయినాథ ప్రభు నేను దురాచారుణ్ణే కానీ మీ శరణు వచ్చాను నా దురాచారాలన్నీ నిర్మూలించమని నాకు సదా మీ పదశదుని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను ఓ సద్గురుమౌళి సాయి సమర్థ సుఖాలను ఆశించి మేము కోరే ఎహలోక పరలోకబంధమైన కోర్కలు ఏవైనా మీరు తప్పక నెరవేరుస్తారని నాకు నిశ్చయంగా తెలుసును కానీ గురుదేవ నాకు సంపూర్ణ వైరాగ్య స్థితిని ఏ సుఖాలు ఆశించని స్థితిని ఇవ్వండి లేని నిశ్చయమైన మనసునివ్వండి నా మనసు సదా నా ఆదింలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి సముద్రంలోని నీరు తీయగా మారితే ఇంకుప్పు నీరు తాగవలసిన అవసరం ఉండదు కదా సాయి సమర్థ సముద్ర జలాన్ని సైతం మధురంగా మార్చగల అపార శక్తివంతులు మీరు అందువల్ల ఈ దాసునైనా ఈ దాసుగను చిరు కోరికను మన్నించండి ఓ పరంతాప పతిత పావన నా దోషాలన్నిటివని స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను సిద్ధ పురుషుల్లో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలు ఎంత మాత్రం అంటవు బాబా ఇన్ని మాటలు ఎందుకు మీరే నా ఆశ్రయం తల్లి ఒడిలోనున్న బిడ్డ ఎంతో నిర్భయంగా ఎంతో సురక్షిత భావంతో ఉండటం సహజమో కదా నేను కూడా మీ ఎండజేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను ఫలశ్రుతి ఓ సాయి సత్ప్రభు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారు కోర్కేలు నెరవేరేలా అనుగ్రహించండి ఈ స్తవన మంజిరి నిత్యం పఠించే వారిపై సాయి భగవాన్ కృప వర్షిస్తుంది ఒక సంవత్సరంలోనే వారు త్రితాపాలు దైహిక ఐహిక మానసిక కష్టాలు కడతేరుగాక శుచితలై నిర్మలంత కరుణతో నిశ్చయమైన భక్తి విశ్వాసాలతో ఎల్లదరూ ప్రతినిత్యం ఈ స్తవన మంజిరి పఠించెదరుగాక నిత్య పారాయణ అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గుణ దివ్య మంగళస్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించి దీన్ని పఠించండి అందుకు కూడా ఆసక్తులైతే ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు పాఠకులారా మహామహిమానిత్యమని స్తోత్ర పారాయణం పఠించే వారిపై సాయి భగవాన్ కృప వర్షిస్తుంది సాయి పరమాత్మ వారి తస్వరమే వారి ఐహిక పారమార్థిక కోరికలు నెరవేర్చి అత్యంత కాలంలోనే ఉత్తమ గతులు ప్రసాదిస్తాడు దీన్ని తరచూ పఠించినచో మందబుద్ధి బుద్ధి రక్షిస్తుంది అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు ఈ స్థవన మంజర్ నిత్య పారాయణం వల్ల నిరుపేదుల ఇంట కుబేరుడు నివసిస్తాడు ఇది సత్యం 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 ముమ్మాటికి సత్యం ఈ స్తోత్ర పారాయణం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రోగులు అవుతారు పునరోగమంతులు అవుతారు దీని నిత్య పారాయణ ఫలం అమోఘం సకల చింతలు భయాలు తొలగిపోతాయి కీర్తిమంతులు అవుతారు గౌరవ సత్కారాలు పొందుతారు చివరికి అవినాశ బ్రహ్మను కూడా తెలుసుకుంటారు సోదర సాయి భక్తులారా వివేకమంతులారా తస్కర విస్కరణ వ్యర్థ కల్పనలకు సమస్యను తోవనివ్వకండి ఈ మహా స్తోత్ర పారాయణం వల్ల వనగూడి ఫలితంపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి క్రమం తప్పకుండా తరచూ పరమ పాముడైన ఈ శిబీ క్షేత్రాన్ని దర్శించండి అనాథనాథుడు భక్తజనుల పాలట కల్ప వృక్షమైన సాయినాథుని దివి కమలాలను ఈ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి శ్రీ సచితానంద సమస్త సద్గురు సాయినాథు మహారాజికి జై